ఎవరిని తీసుకు వెళుతున్నారు? 4 సంవత్సరాలుగా ఇదే దేవస్థానంలో సహాయ అర్చకుడిగా సేవలు చేస్తున్న ఇతన్ని ప్రధాన అర్చకుడిగా నియమిస్తున్నాం. అలాక్! ఆ బాధ్యతలు ఇక నుంచి ఈయన స్వీకరిస్తారు. ఆ పరమేశ్వర శాస్త్రి కొడుకు ఉన్న ఒకే ఒక కారణంతో నువ్వు గుండు గీయించుకుని వచ్చేశావు. అర్చకుడు అవ్వడానికి ఒక యోగ్యత ఉండదు? నేనే వారసునంటూ ప్రగల్భాలు పలకటానికి ఇదేమీ మీ ముత్తాతల ఆస్తి కాదు. వట్టి ఆస్తి అయితే వదిలేసి ఉండేవాడిని. ఇది ఆస్తికత్వం, మా వంశ అస్తిత్వం. ఆ స్థానంలోకి రావటానికి నీకు ఏం పాండిత్యం ఉంది, ఏం అర్హత ఉంది? ఏం ఉండాలో అడగండి. అలాగా గురువుగారు, అందరి సమక్షంలోనూ ఒక పరీక్ష పెట్టండి, అప్పుడు తెలిసొస్తుంది. మనుధర్మంలో దేవాలయం అనేది ఒక బృహత్ వ్యవస్థ. ఇక్కడ కేవలం విశ్వాసం వల్ల ఏదీ జరగదు. ముఖద్వారం నుండి గర్భగుడి వరకు, పరివార దేవతల నుంచి మూల విరాటు వరకు అడుగడుగునా నియమాలు, శాస్త్రాంశాలు ఉంటాయి. దైవశక్తి కేంద్రీకృతం అవ్వాలంటే కేవలం నమ్మకము మరియు భావుకత ఉంటే సరిపోదు. వాటన్నిటికీ ఋషులు ప్రసాదించిన విజ్ఞానం పునాదై ఉండాలి. అర్చకుని అనుష్ఠానం సరిగా ఉంటే ఆలయంలోని శిల్పం శివుడవుతాడు. ఒకవేళ అనుష్ఠానంలో తేడా వస్తే శివుడు కూడా శిల్పమవుతాడు. లౌకిక ప్రలోభాలకు గురైన నువ్వు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అర్చక స్థానం ఎలా పొందగలవు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామకారతః అని 14వ అధ్యాయంలో చెప్పాడు. శాస్త్ర నియమాలను విడిచిపెట్టి స్వేచ్ఛగా ప్రవర్తించకూడదు అన్నదే భగవంతుడి మాట. అది తెలుసా నీకు? అది 14వ అధ్యాయం కాదు, 16వ అధ్యాయం 23వ శ్లోకం. యః శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతం. శాస్త్ర విధానాన్ని వదిలి ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్లకి సిద్ధియూ లేదు, సుఖమూ లేదు, పరమగతియూ లేదు అనేది దీని తాత్పర్యం. ఇక 24వ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహర్హసి. ఇది చెయ్యదగింది, ఇది చెయ్యకూడనిది అను వ్యవస్థ విషయంలో నీకు శాస్త్రమే ప్రమాణమవుతుంది. శాస్త్రవిధి ఏ కర్మను చెబుతుందో ఆ కర్మను చెయ్యడం గీతలో పరమాత్ముడు బోధించిన సత్యం. అది సరే, ఆలయ నిర్మాణానికి ఏ శాస్త్ర ప్రమాణం ఉంటుందో నీకు తెలుసా? ఆ శాస్త్రంలో ముఖ్యంగా 3 విధానాలున్నాయి, నిగమ, ఆగమ, స్మృతి. నిగమ అంటే వేదాలు, ఆగమ అంటే ధర్మశాస్త్రాలు, స్మృతి అంటే మంత్రం, తంత్రం, విజ్ఞానం. ఆలయ నిర్మాణం, ప్రతిష్టాపన, అర్చన విధి విధానాలు ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వర్తించాలి. నిగమ మంత్ర ప్రయోగాలు ఆగమ ప్రకారమే చెయ్యాలి. ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం నిర్మించబడిందో ఆ విధానం ప్రకారమే అర్చన జరగాలి. మన ఆలయం శైవాగమనాలయంలో నిర్మించబడింది. శైవాగమనాలయంలో ముఖ్యంగా 28 ప్రకారాలున్నాయి. కారణకామిక, యోగం చింత్య, దీప్త, సూక్ష్మ, సహస్ర మొదలైనవి. మన మందిరం కారణగమ పద్ధతిలో ఉంది. అందుకే అమ్మవారి ఆరాధన, అలాగే శ్రీచక్రార్చన ఇవన్నీ శ్రీవిద్యా సంప్రదాయంలోనే నెరవేరాలి. శైవత్వ ప్రకారం పంచబ్రహ్మ అంటే ఎవరు? శివుడి 5 ముఖాలే పంచబ్రహ్మలు. వాటి పేర్లే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 ముఖాల్లోంచే న మ షి వ య నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది. ఈ 5 ముఖాలకి చైతన్యమిచ్చే ఆ శివుడే పంచముఖ పరమేశ్వరుడు, ప్రపంచ నాయకుడు. సరే, విభూతి ధారణ 3 రేఖలుగా ఎందుకుండాలి? వాటిని అడ్డంగానే ఎందుకు పెట్టుకోవాలి? అగ్నిమితి భస్మం, జలమితి భస్మం, స్థలమితి భస్మం, భస్మ వ్యోమేతి భస్మ అనే వేదమంత్రం విభూతిని ప్రస్తావించింది. అగ్నిసార భస్మం వర్చస్సుని, తేజస్సుని, ఐశ్వర్యాన్ని, రక్షణను, పవిత్రతను, శాంతిని ఇస్తుంది. భస్మభాసన భసితం ప్రోక్తం భక్ష్యకిల్మష భక్షణాత్ అనేది స్మృతివాక్యం. ప్రకాశస్వరూపం పాపనాశన భస్మం,
ఓంకారంలో అకార ఉకార మకారాలకి, ఋగ్ యజుర్ సామవేదాలకి, బ్రహ్మవిష్ణు మహేశ్వరులకి ప్రతీకలుగా విభూతిని మూడు రేఖలుగా పెట్టుకుంటారు. తలరాతను కూడా శుభప్రదంగా మార్చగలిగే శక్తి విభూతికుంది. వ్యాపకత్వానికి సంకేతంగా లలాటరేఖలకి ప్రతీకలుగా విభూతిని అడ్డంగా పెట్టుకుంటారు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు శివో రక్షితో శంభో శంకర. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Telangana Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokkati.